సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కరువు నివారణ, వరద బాధితులు ఆదుకోవడం వీటిపైన ధర్నా చేస్తూ ఉన్నాం. మీ ఊరికే ధర్నా చేయడం కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన టీములుగా బయలుదేరి అన్ని ప్రాంతాలు పర్యటించింది. నేను కూడా తన సుళ్ళూరుపేట, నెల్లూరు దగ్గర మణిగుంట తిరిగాం. అక్కడ కన్నాడు చూసాం, వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది, అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఇంక పైరు కాదు, అది వరి మొత్తం పోయింది. తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధ్యత సంబంధించినటువంటి సమస్య జరిగిపోయింది. వర్షం లేని చోట కరువు వెళుతాండే వాడుతూ ఉంది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకృతం చేసి పారేస్తుంది. మేము ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసరి తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం నిలవకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి, దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందులో అటు గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయడం కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సహాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అంచనా వేయలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు. అది ఏదో 1,000 కోట్లు అని తీయమని చెప్పేసి నేను భిక్షంగా అడుగుతున్నా చెప్తే మాకింత నష్టం అని చెప్పలే. ఇప్పుడు కేంద్రం నుంచి టీం వచ్చింది, వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కదా, నష్టం వచ్చిందని చేయడం లేదు. అంటే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను తప్ప నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది. వరదల్లో కొట్టుకుపోతున్నారు, కరువు నిలదాండం ఆడుతూ ఉంది, మా ప్రజలను కాపాడండి అని చెప్పి నేను గొంతెంత ఎత్తుకోవడం లేదు. పైపొచ్చిన కాక మన అఖిలపక్షం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్తే దానికి మేము ఆమోదిస్తామని చెప్పేసి అని ఈ వైసీపీ నాయకులు పార్లమెంట్ ప్రకటించారు. విధానం మన మీద భయం ఎందుకున్న వాళ్ళకి, దీన్ని బట్టి చూస్తుంటే ఈ వరద కరువు సమస్యను పరిష్కారం చేయడంలో దాన్ని ఆలోచించడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కానప్పుడేమో కాలినడ తిరిగి అందరిని పట్టించుకుని పరామర్శించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత జనం సపోర్ట్ ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు జనం లేక రాలేకపోతున్నాడు? హెలికాప్టర్ నుంచి దిగుతున్నాడు పోతున్నాడు, కనీసం 9 కిలోమీటర్ల దూరం పోవాల్సిన దూరాన్ని కూడా 200 కిలోమీటర్ల హెలికాప్టర్ తిరిగి మా దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే హెలికాప్టర్ ఎక్కడ దిగలేదు కాబట్టి పోతున్నాడు. అంటే 9 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 200 కిలోమీటర్ల హెలికాప్టర్ తిరిగేటువంటి పెద్ద మనిషి ఆయన ప్రజానీకానికి ఏం అనుకుంటాడు? ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని తక్షణం వాళ్ళ సహాయం కోసం చేయాల్సిన పనులు ప్రకటించమని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా రాజకీయ పరంగా డిమాండ్ చేసే తప్ప సాధ్యం కాదు. మీకు పార్లమెంటు మెంబర్లు ఎక్కువ ఉన్నారు, ప్రతిపక్షాలు మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకనే ఈ ధర్నా ద్వారా స్పందించకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలిపాల్సి పరిస్థితి. ఇంకో మార్గం లేదు, ప్రజానీకాన్ని సమీకరించి బంద్ చేయడం ద్వారా అంటే కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా ప్రతిబింబించే పద్ధతుల్లో ఉద్యమం సాగించే మార్గం లేదు. అయితే మనల్ని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, ఏమైనా కూడా కేసులు పెడతాను పెట్టుకోలేని. ఎన్ని కేసులు పెట్టే మాకేం భయం లేదు, ప్రజానీకాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ కేసులకి పోలీసులకి మేము ఇవ్వడాల్సిన అవసరం ప్రసక్తి లేదు, పోరాటం సాగించి తీర్తా అని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉన్నాను. మిరపకి 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అంటే బాగా పడితే 4,000 రూపాయలు లాభం కూడా వస్తుంది.
ఇప్పుడు ఏం చూస్తుంటాయి లక్ష రూపాయలు ఖర్చు? ఎన్ని ఎకరాలు ఇది? ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు. చెప్పు 6 ఎకరాలు. నీ పేరు చెప్పు, మీ ఊరు చెప్పు. మన కెనడా చూశారు, మినప రైతు, బక్క చిక్కిన రైతు, దాని 100,000 రూపాయలు ఎట్టే ఖర్చు అవుతుంది, దాని లాభం వస్తుంది, 50,000 ఖర్చు లాభం వస్తుంది. ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడతారు? మేము అడిగేది కనీసం 30 లక్షలు, 30,000 అని ఇమ్మని అడుగుతున్నాం. తక్కువ తక్కువ తక్కువ, అది కూడా స్పందించడం లేదు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందా, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము మాత్రం దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రత్యక్ష ఆందోళన సాగిస్తాం. బంధువులు చేయడం ద్వారా కూడా అటు కేంద్రాన్ని రాష్ట్రానికి కళ్ళు తెరిపేసానికి కావాల్సిన ఉద్యమం సాగిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాను. కుక్కంబాకం బియ్యానికండి మండలం. కుక్కంబాకం బియ్యానికండి మండలం. మిరప చెట్లు వేసి ఎక్కువ నష్టపోయాను. అక్కడి నుంచి మా పని చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, దానికి సహాయం కోసం మేము వచ్చి చెప్పుకుంటున్నాం.